హలో అండి నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజి రాజేశ్వరం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఏమైనా సరే ఎస్బీఐ అకౌంట్ మీరు యూజ్ చేస్తూ ఉండట్లేదు కదా ఇన్కేస్ మీరు ఏమైనా సరే ఎస్బీఐ గ్రీన్ రిమిట్ కార్డు మీరు తీసుకోవాలి అనుకుంటే కదా ఇంతకు ఈ యొక్క కార్డుకి ఎందుకు యూజ్ అవుతుంది ఇన్కేస్ ఏమైనా సరే దీన్ని యూజ్ చేస్తే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే ఎలా మనము ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి మనము ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అనమాట ఈ విధంగా మనము ఈ కార్డుని యూజ్ చేయాలి అని చెప్పేసి అనమాట ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మీకు కానీ యొక్క విడిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఒకసారి కామెంట్ చేయండి అక్కడ నుంచి నేను మీకు హెల్ప్ అయినా చేయగలను నా నుంచి మీకు అనమాట ఓకేనా ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్గా తీసుకున్నట్లయితే కదా ఇది మీకు గ్రీన్ రిమిట్ కార్డ్ అనేది ఓన్లీ మీకు ఎన్ని ఎస్బీఐ బ్రాంచ్లో మీకు ప్రొవైడ్ చేస్తారనమాట మీకు ఆధార్ కావచ్చు మీ ఆధార్ జిరాక్స్ కావచ్చు ఫోటో కావచ్చు అప్లికేషన్ తీసుకు ఫిల్ చేసి ఇచ్చేసారంటే కనుక మీకు ఈ కార్డ్కి ట్వంటీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ తీసుకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర అమౌంట్ తీసుకొని మీకు ఒక కార్డు అనేది ఇస్తారు ఆ కార్డు ఏమంటే ఒక అకౌంట్ నెంబర్ ఐఏఎస్ కోడ్ అనేది మీ ఏ అకౌంట్ కింద మీరు అమౌంట్ అనేది డిపాజిట్ అనుకుంటారో ఆ అకౌంట్ నెంబర్ కావచ్చు ఐఎఫ్ఎస్ కోడ్ కావచ్చు లింక్ చేసుకుంటారు అనమాట లింక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవాలి కావచ్చు ట్రాన్సాక్షన్ కావచ్చు ఆ అకౌంట్కి యూస్ ఆ కార్డు యూస్ చేసుకుని డైరెక్ట్గా మీరే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఒక పాయింట్ నెక్స్ట్ ఈ కార్డ్ ద్వారా మీరు క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కదా ఆ మనీ అనేది డిపాజిట్ చేసుకోవడానికి చాలా వరకు కార్డ్స్ మీకు యూస్ అవుతాయి అనమాట ఆ అకౌంట్కి మీరు అమౌంట్ ఏమైనా పంపించాలనుకుంటే మాత్రం ఆ కార్డ్ యూస్ చేసుకొని మీరు సీడి మెషన్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు మినిమం ట్రాన్సాక్షన్ మీకు ఫ్రీగా ఉంటాయి ఇన్కేస్ ఏమైనా సరే ఎక్కువ చేస్తే కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ చేసి మీకు కట్ అవుతుందనమాట ఇన్ కేసు బ్యాంక్లో కూడా మీకు ఏమంటే పర్ మంత్కి ఇన్ని ట్రాన్సాక్షన్ ఇన్ని ట్రాన్సాక్షన్ మాత్రమే ఫ్రీగా ఉంటాయి అనమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే ఇది ఎక్కువ చేస్తే కదా మీకు బ్రాంచ్ నుంచి కూడా ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మీకు జిఎస్టీ అమౌంట్ కట్ అవుతుంది అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషను ఇంకేషన్ మిస్ అయిపోతే కన్నా ఒకసారి నేను మీకు మళ్ళీ కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలను మళ్ళీ కొత్త టాపిక్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీరు చూసిన ధన్యవాదాలు గుడ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బై బాయ్